చంద్రబాబు నాయుడు విజన్ అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం, అదే చంద్రబాబు నాయుడు విజన్ అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఏం సమాజం? ఇవాళ అంబరాంబాబు కానీ అదేవిధంగా వైసీపీ నాయకులకి ఎదురుతిరిగి ఒక్క ఛాన్స్ అయిపోయింది, మమ్మల్ని ఇంటికి సాగనంపుతున్నారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నాకు ఇప్పుడుకిప్పుడు దిగిపోతానికి కూడా నాకేం బాధలేదని చెప్పి ఓ పేపర్లో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి మైండికల్గా వాళ్ళు ఫిక్స్ అయ్యారన్నమాట, అంటే మమ్మల్ని జనాన్ని దింపేస్తున్నారనే దాని మీద వాళ్ళు ఫిక్స్ అయ్యారు. దానికి గాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితికి దిగజారాడటానికి ఇది నిదర్శనం అని కూడా ఇది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ అంబర రాంబాబు చెబుతాడు, ఆయన నియోజకవర్గంలో ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రచారానికి వెళ్తే వాళ్ళ మీద రౌడీజం చేసే స్థాయికి దిగజారాడంటే వాళ్ళు ఏ స్థాయిలో పతనం అయ్యారనేది జనమంతా చూస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళు రాజకీయ నాయకులు కదా కదా, కనీసం మనుషులుగా కూడా గౌరవించే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు 75 ఏళ్ళ వయసులో ఆయన నమ్మే పరిస్థితి లేదు ఎక్కడా కూడా. ఈరోజు ముసలి వాళ్ళు కూడా ఆయన కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు. కొంచెం అంటే ఇవాళ వీళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు చెప్తేనంటే కనీసం ఈయన ఒక క్రికెట్ ఆడటానికి 3 పిల్టీలు వేశారు అంబర రాంబాబు గారు. ఈయన కూడా ఫిట్నెస్ గురించి అదేవిధంగా నమ్మే పరిస్థితి గురించి చెబుతున్నారంటే వాళ్ళు కనీసం ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ వస్తే ఆ పాలసీలో నాకు 50% కమిషన్ కావాలని కమిషన్ల కోసం కక్కుతిపడే రాంబాబు గారు వాళ్ళ ఈ రకంగా చెబుతాం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఈ రాంబాబు మాటలు జాంబాబు మాటలు జనం వినే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా మీరు మంచిగా మాట్లాడితే కనీసం మనుషులుగానా మీరు జనాల్లో ఉంటారు, లేకపోతే మనుషులుగా కూడా మిమ్మల్ని గుర్తించే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు నేను సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చెప్తున్నారు నేను అభిమన్యుడిలా కాదు అర్జునులా ఉన్నాను, ఇది కురుక్షేత్ర యుద్ధం, ప్రజలే కృష్ణుడిలా నాకు తోడుగా ఉన్నారు పెత్తందారుల మీద యుద్ధం చేయడానికి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటారు? అంటే ఈయన చెప్పే మాటలకి చేసే పనులకి అసలు పొందనే లేదండి. ఇవాళ దేశంలో ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే దాదాపుగా 50 మంది ముఖ్యమంత్రులు ఉంటే పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ వీళ్ళందరూ ఆస్తులు కలుపుకుంటే కనీసం 500 కోట్ల రూపాయలు దాటలేదు. ఇవాళ ఈ పెత్తందారు పేదవాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 530 కోట్లు 515 కోట్లు 520 కోట్లు అని చెప్పి ఇవాళ స్టేట్మెంట్ ఏది గవర్నమెంట్లో ఈ యొక్క లెక్కలు చెప్పే పరిస్థితి. అంటే ఈ యొక్క ఆస్తి పరుడు పెత్తందారులా లేకపోతే పేదవాళ్ళు పెత్తందారులా అనేది వాళ్ళు జనమంతా ఎదుగుతున్నారండి. నువ్వు చెప్పేదంతా కూడా అబద్ధాలని చెప్పి ఇప్పటికే సగం మంది నమ్మారు. వాళ్ళు ఇదే రకంగా చెప్పుకుంటా పోతే నీవు నీ యొక్క పార్టీ అబద్ధాల పార్టీ అని చెప్పి జనమంతా కూడా నమ్మే పరిస్థితి ముందు ముందు ఉండిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ చంద్రబాబు నాయుడు రా కథలు రా సభలకు ప్రజలెవరు రావట్లేదు, ఆయన చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. అసలు వీళ్ళు ఇల్లే లేదు ఇక్కడ, వీళ్ళందరూ నాన్ లోకల్ అని చెప్పేసి ఈరోజు రాజకీయాలు చేయడానికి కూడా పనికిరారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు. ఏం చెప్తారు? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇల్లు లేదంటమో లేకపోతే ఇంకోటి అంటమో పెద్ద హాస్యాస్పదం కాదండి. ఎందుకంటే ఈయనకి గతంలోనే బెంగళూరులో పెద్ద ఫ్యాలెక్స్ ఉంది, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ కానీ తాడే మా ఇది ఆంధ్ర కానీ అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఈ ఇల్లులు కట్టుకొని ఆయన విలాసవంతమైన జీవితాలకి అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రజల కోసం బతుకుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా అంటామంటే ఎగతాళి చేసినట్టే తప్ప ఆయన్ని ఈ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మీలాగా అదేవిధంగా మీ యొక్క విధానాలతో ఆయన పార్టీ రాజకీయాలు నడపట్లేదండి. అందుకని ఆయన ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు. అదేవిధంగా ఆయన కూడా ఇట్టాగే దోసుకొని ఉన్నట్టయితే ఇక్కడ కాదు రాష్ట్రానికి కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ప్యాలెస్లు కట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఉండేది. అటువంటి ప్యాలెస్లు కట్టలేదు కాబట్టి ఆయన ఎగతాళి చేస్తున్నాడు, ఆయన దోపిడీ చేస్తలేదు కాబట్టి వాళ్ళ దోపిడీ దొంగలంతా కూడా ఎగతాళి చేసే పరిస్థితి ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం హైదరాబాద్లో ఎవరైతే కుమార్ ఆంటీ అంటూ కూడా ఒక ఫుడ్ బిజినెస్ చేస్తున్నావు, ఆవిడ బిజినెస్ని అడ్డుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు ఎన్నో ట్రోల్ చేస్తూ వస్తున్నారు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారే మళ్ళీ కొనసాగించమని చెప్పి కూడా ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. సో ఏం చెప్తారు ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళంతా చేసిన ట్రోల్స్కి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ ఒకటి ఆలోచించాలి. దొంగే దొంగ అని అరిసినట్టుగా ఉంది.
వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పచ్చడి అన్నం పెట్టాలని 5 రూపాయలకు అన్న క్యాంటీన్లు పెడితే ఆ క్యాంటీన్లన్నీ మూపించినప్పుడు మీ యొక్క అందరూ కూడా ఈ పేటీఎం కుక్కలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయో ఆ రోజు ఈరోజు చెప్పాలి. అదేవిధంగా ఒక మనిషికి అక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ గగ్గోలు పెట్టే మీరు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కంపెనీలని పక్క రాష్ట్రాలకు తోలేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గ్రామంలో కనీసం వాటర్ ప్లాంట్ పెడితే సాక్షాత్తు నా వాటర్ ప్లాంట్నే ఈ దానికి అనేక రకాల పర్మిషన్లు అని లేవని చెప్పి ఈరోజు కూడా వాటర్ ప్లాంట్ను మూసేసి మీ యొక్క వికృత ఆనంద రాక్షస క్రీడల్ని కొనసాగిస్తున్న మీరు వాళ్ళ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి పక్క రాష్ట్రాల గురించి మాట్లాడదాం అంటే ఈ యొక్క దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టున్నాయి తప్ప మీరు ఒక చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ యొక్క విధ్వంసం వలన రాష్ట్రంలో అనేక కంపెనీలు అనేక తినుబండారాలు అనేక మంది రోడ్డును పడ్డారని చెప్పి వాళ్ళందరి ఉసురు కూడా మీకు తగిలి మీరు మీ పార్టీ మొత్తం కూడా మట్టి కొట్టుకుపోయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈరోజు మేము 3 రాజధానులని ఎక్కడా చెప్పలేదు, ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళ పని అయిపోయిందండి. వాళ్ళు 3 రాజధానులు అని వెళ్తే వీళ్ళు ముగ్గురిని వీళ్ళ మొత్తాన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలుపుతారని చెప్పి వాళ్ళు భయపడి వాళ్ళ 3 రాజధానులు అనలేదు 4 రాజధానులు అనలేదు అంటున్నాడు. వాళ్ళు నిజంగా నీకు రాజధాని మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వరకు కూడా రాజధాని ఎందుకు కట్టలేదని చెప్పి దానికి సమాధానం చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఈ యొక్క హైకోర్టు కానీ అదేవిధంగా తాత్కాలిక సచివాలయం కానీ అదేవిధంగా తాత్కాలిక అసెంబ్లీ కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అనేక రకాల ఇళ్ళు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకి అదేవిధంగా పేదవాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేశారు. అవన్నీ కూడా వాళ్ళకి గ్రాఫిక్స్ అన్నా నువ్వు ఈ మాయ మాటలు చెప్పుకొని ఎన్ని గ్రాఫిక్స్ చేశావని చెప్పి జనమంతా అడిగే పరిస్థితి. వాళ్ళ 3 రాజధానులు అన్నావు, వైజాగ్ రాజధాని అన్నావు, అదేమంటే కర్నూలు రాజధాని అన్నావు, ఎన్ని గ్రాఫిక్స్ జనాలకు చూపించాలో అన్ని చూపించి వాళ్ళ చేత కాక ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా వాళ్ళ 3 రాజధానులు అనలేదు, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, అదే మళ్ళీ పాత పాడే పరిస్థితికి మీరు దిగజారారు, మీ మాయ మాటలన్నీ కూడా జనం నమ్మే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా మీకు ఇంకా 70 రోజులు గడువు ఉంది. ఈ 70 రోజుల్లో తట్టబుట్ట సర్దుకొని మీ యొక్క జెండాను పీకేసే రోజులు అది దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో షర్మిలా గారు రావడం కూడా నా కుటుంబాన్ని విడగొట్టాడు చంద్రబాబు నాయుడు పరోక్షంగా, నా చెల్లిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేయడానికి కారణం కూడా వీళ్ళే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆరోపణలు, ఏం సమాధానం? ఇప్పుడు ఈయన్ని ఎన్ని చెప్పినా పూర్తిగా అబద్ధాలని చెప్పి జనమంతా కూడా నమ్మే పరిస్థితి లేదండి. వాళ్ళ సాక్షాత్తు శర్మిల గారిని వాళ్ళను నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆర్ కృష్ణయ్యకి ఎమ్మెల్యే ఏది రాజ్యసభ టికెట్ ఇచ్చావు, అదేవిధంగా పక్క రాష్ట్రాల వాళ్ళకి అదేవిధంగా రాజ్యసభ టికెట్లు ఇచ్చావు, నీకోసం ఈ యొక్క శర్మిల గారు అనేక రకాలుగా కష్టాలు త్యాగాలు ఓర్చుకొని నీ యొక్క లేనప్పుడు ఈ పార్టీని బతికిస్తానికి అనేక రకాల త్యాగాలు చేసింది, కనీసం ఆయనకి ఒక రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ఏ రకంగా ఆదుకున్నావని చెప్పి కూడా ఈ సందర్భంగా జనమంతా అడిగే పరిస్థితి. అదేవిధంగా గౌరవ అధ్యక్షుడు అంటే కనీసం అధ్యక్షుడికి పోటీ వచ్చే పరిస్థితి లేదు, అదేవిధంగా అధ్యక్షుడికి ఏ రకమైన ఆటంకం కలిగించే పరిస్థితి లేకపోయినా ఆఖరికి విజయమ్మ గారు అనేక రకాల త్యాగాలకు ఓర్చుకొని వెన్నంట తిరిగిన ఈ యొక్క విజయమ్మ గారిని కూడా పక్క రాష్ట్రానికి పంపించి ఆఖరికి ఆ పోస్టును కూడా రాజీనామా చేపించామంటే ఇవాళ మీరు ఏ స్థాయిలో ఈ యొక్క కుటుంబాన్ని ఎరగొట్టారనేది జనమంతా నమ్ముతున్నారండి. అదేవిధంగా ఇవాళ మీరు చెబితే జనం నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా అర్థం చేసుకుంటే బాగుండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే వాళ్ళ మీ కుటుంబాన్ని ఇరగొట్టాల్సిన పరిస్థితి లేదు, మీ కుటుంబం అంతా ఎప్పుడు కలిసే ఉంది, కానీ ఆ కుటుంబాన్ని ఇరగొట్టింది ఎవరన్నా ఉన్నారంటే మీ యొక్క అధికార కాంక్షతో వాళ్ళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇరగొట్టారని చెప్పి జనవంతం అనుకుంటున్నారండి.